నిన్న రాత్రి నుంచి మీడియాలో ఒక వార్త అయితే ప్రచారం అవుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయని, మీకు ప్రాణహాని ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కేంద్ర హోంశాఖ వర్గాలు ఆయన్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. కేవలం ఆయనకి మీద థ్రెట్ ఉందంటే దానికి కారణం సంఘ విద్రోహ శక్తులే. రాజకీయంగా ఓటమి పాలయ్యి పార్టీలోకి అతీతంగా కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా జనసేన పార్టీని ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఆ కూటమిని ముందుకు తీసుకెళ్ళడం కీలక పాత్ర పోషించి ఈరోజు ఆయన పెద్దన పాత్ర కింద వ్యవహరిస్తున్నాడని చెప్పి మనకి ఇదే కనుక కొనసాగితే భవిష్యత్తులో మనకి ఎవరికి కూడా పదవులు ఉండవు. రాజకీయంగా మళ్ళీ మనం రాలేము అని చెప్పేసి ఓడిపోయిన ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయని అనుకుంటా ఉన్నాం మేము జనసైనికులుగా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఈ ప్రాణహాని ఉందని అంటున్నారో కేంద్రం హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ప్రధానమంత్రి గారు కూడా ఈ రోజుని ఆయన మీద ఆయన ప్రత్యేక భద్రత కల్పించి ఎవరైతే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారో తక్షణమే అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ జనసైనికులుగా మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ గారే ప్రయాణం చేయబోతూ ఉన్నారు. ఎవరు ఇలాంటి కుట్రలు పనినా కూడా దాన్ని జన సైనికులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని చెప్పేసి అనుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్.